మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజమే, ఫ్యాన్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నది నిజమే, అక్షరాల నిజమే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాడు, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాడు, అది కూడా మనసు పెట్టి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాడు. ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఈ 4.5 ఏళ్లలో రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ కొలువులు లేవు, కార్మికులకు ఉపాధి లేదు, ఐటీ పరిశ్రమలు లేవు. అధికారంలోకి వచ్చి రాగానే 3 రాజధానుల ప్రకటన చేసి కార్యనిర్వాహక రాజధాని అంటూ ప్రకటించిన విశాఖలో కానీ, న్యాయ రాజధాని అంటూ ప్రకటించిన కర్నూలులో కానీ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన దాఖలాలైతే లేవని, ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలి అంటే ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలు, సిపిఎస్ రద్దు కానీ, జాబ్ క్యాలెండర్ కానీ ఏదీ లేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఓనీ సీఎం వైఎస్ జగన్ 1కి 2 సార్లు చెప్పినట్లు ఓసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అన్న మాటలను బట్టి ఓసారి ఆలోచన చేస్తే 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాష్ట్రం విడిపోతుందని భావించిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి గంప గుర్తుగా ఓట్లేసి గెలిపిస్తే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, అయితే ఆయన తెలంగాణలో పోలవరం ముంపునకు గురయ్యే 7 మండలాలు ఆంధ్రాలో కలిపిన తర్వాతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అంటూ మోదీ ప్రభుత్వానికి మడత పేచి పెట్టే సదరు కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఆయా మండలాలను ఆంధ్రాలో కలిపారని, అలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కకముందే తానేమిటో నిరూపించుకున్నారని, అంతేకాదు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం ఆయన చేపట్టారని, ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం తూళ్లూరు, వెలగపూడి, పెరుమాక తదితర 29 గ్రామాల్లోని భూములు, వ్యవసాయ భూముల కోసం ఆయా గ్రామాల రైతులతో చంద్రబాబు ప్రభుత్వం పలుమార్లు భేటీ అయి చర్చలు జరిపి వారిని ఒప్పించిందని, దీంతో రివర్ ఫ్రంట్ పేరిట రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అంతేకాదు ఉమ్మడి 13 జిల్లాలకు సమాన దూరంలో రాజధాని ఉండటం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని, చంద్రబాబు తన విజన్తో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేయమని అడిగిన వారు సైతం కుళ్ళకునేలా మనం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ సీఎంగా ఆయన పలు వేదికలపై నుంచి స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారని నెటిజన్లు ఈ సందర్భంగా వివరిస్తున్నారు. ఇంతదాకా ఎందుకు రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి వెళ్లేందుకు అటు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు ప్రైవేట్ ఉద్యోగులు పలు ఇబ్బందులు పడతారని భావించి నాటి రైల్వే శాఖ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో చంద్రబాబు నాయుడు మాట్లాడి ప్రతిరోజు లింగంపల్లి నుంచి విజయవాడకు, అలాగే విజయవాడ నుంచి లింగంపల్లికి కేవలం 5 గంటల్లో ప్రయాణికులకు గమ్యస్థానానికి చేర్చే ఎంప్లాయీస్ ట్రైన్ సైతం ఏర్పాటు చేయించారని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదీకాక రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఆస్తులు తెలంగాణలో 100ల కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటిని తీసుకురావటం అట్లా ఉంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కగానే హైదరాబాద్ వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టేయడంతో సెక్రటేరియట్లో ఆంధ్రాకు రావాల్సిన వాటా రాలేదని, కానీ ఆ సెక్రటేరియట్ను సీఎం కేసీఆర్ కూల్ చేసి రివర్ ఫ్రంట్ సెక్రటేరియట్ కట్టేశాడని, నవ్యాంధ్రలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణలోని మారుమూల ప్రాంతానికి సైతం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడిచేవని, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటే అదే సంఖ్యలో ఆంధ్రాలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, అలాగే ఆంధ్రాలో ఎన్ని కిలోమీటర్ల మేర తెలంగాణ బస్సులు ప్రయాణిస్తున్నాయో అంతే మేర తెలంగాణ బస్సులు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాయని నెటిజన్లు సోదాహరణంగా వివరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫ్యాన్ పార్టీకి 151 సీట్లు గంపగుత్తుగా కట్టబెట్టేయడంతో వైఎస్ జగన్ గద్దెనెక్కినా, ఈ 4.5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అంటే ఆలోచించాల్సిందేనని నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా వివరిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజావేదికను కూల్చేశారని, అలా మొదలైన ఆయన పాలనలో రివర్స్ టెండరింగ్ పేరుతో అంతా రివర్స్గానే జరుగుతోందని వారు వివరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ఎంతవరకు పూర్తయిందని ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు సైతం చెప్పే పరిస్థితులు లేరని వారు పేర్కొంటున్నారు. అంతదాకా ఎందుకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారైన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురై విగత జీవిగా పడుంటే ఆ రక్తాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వానికి అంటించి ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చినా ఆ కేసు ఛేదించడం చేతకాక చేష్టలుడిగిపోయినట్లు వ్యవహరిస్తున్నారంటూ జగన్ ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏ వేదిక ఎక్కినా ఏ బహిరంగ సభలో అయినా అక్కా చెల్లెమ్మల అవ్వా తాతలు అంటూ చిక్కటి చిరునవ్వుతో పలకరించే మీరు, మీ సొంత చెల్లెమ్మనే కాదు మీ సొంత చిన్నాన్న వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీతని సైతం దూరం చేసుకున్నారని, అయినా సొంత వాళ్లను
తోబుట్టువులను దూరం చేసుకుని బాగుపడిన వారు ఈ భూమిపైనే లేరని వారు సోదాహరణంగా వివరిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో మీరు అభివృద్ధి చేసిన వాటిని ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా సీఎం జగన్ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయినా 2019కి ముందు 2019 తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి తదితర అంశాలపై ఓసారి మనస్సు పెట్టి జగనన్న చెప్పినట్లు ఆలోచిస్తే ఎవరు పనివాడో ఎవరు పనికిరానివాడో అర్థమవుతోందని నెటిజన్లు తమదైన శైలిలో సోషల్ మీడియాలో వివరిస్తున్నారు.